సామరత్ నేను నిన్నే నమ్ముకున్నాను నన్ను అన్యాయం చేయొగా మీనా ఏమిటి నీ మాటలు మాటలు కాదు సామరత్ అగజైపై పగ పెంచుకున్నాం లేడి పిల్లని అమ్మా నాన్న లేని ఆడ పిల్లని నా పగ నువ్వు చల్లస్తావనే నిన్న నీకు మనసు ఇచ్చాను అంటే నా సామర్థ్యం మీద నీకు నమ్మకం లేదా నమ్మకం ఉండపట్టే నిన్ను ప్రేమించాను నా సర్వశక్తుల్ని అప్పగించాను నువ్వు నీ నాన్నని కోల్పోయావు నేను రెండేళ్ళు జైల్లో నరకయాతన అనుభవించాను దానికి కారణం ఆ దేవుడు రాసిన జాతకం కాదు మీనా ఆ విజయ గారు చేసిన పాతకం ఆ విజయ గారిని అంతం చేసి నిన్ను సగర్వంగా అందుకుంటాను మీనా సామరత్ ఆ సంవార్త కోసమే నిన్ను ఎదురు చూస్తున్నా ఆ విజయ గారు ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం ఆడి ఓడిపోయిన వెంటనే వాడు చేసిన నేరాలను చట్టం దృష్టిలో పెట్టి వాడికి జైలు శిక్ష పడేలా చేస్తాను మీనా చంద్రం చంద్రం వచ్చే టైం అయ్యింది నేను వెళ్ళి వంట చేయాలి సామరత్ వెళ్ళొస్తాను సరే మీనా నా పేరు కిరణ్ నేను చంద్రం కోసం వచ్చాను ఇంతకీ నువ్వెవరు నా పేరు సామ్రాట్ ఏ సామ్రాట్ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టడానికి వచ్చావా కిరణ్ చదువు సంస్కారం ఉన్నవాడి కాస్త సభ్యతగా మాట్లాడటం నేర్చుకో సభ్యత సంస్కారం నీలాంటి సంఘ మిత్రుడికి సభ్యత సంస్కారం గురించి కూడా తెలుసా తెలుసు కాబట్టి నేను క్షమిస్తున్నాను కిరణ్ నువ్వు క్షమించడానికి నేనేం తప్పు చేయలేదు నువ్వే నాకు తీరని ద్రోహం చేశావు వాట్ నేను నీతో ఏం చేశారా మధ్యలోనే మాట్లాడుతున్నావా ఎప్పుడైతే నువ్వు నా రతను నాకు కాకుండా చేశావో అప్పుడే నా జీవితం బలైపోయింది కిరణ్ నువ్వు పొరబడుతున్నావు లతను నేను పాడు చేయలేదు లతను పాడు చేసింది మీ అన్న విజయ్ మా అన్న డబ్బు కోసం ఏ పాపిస్ట్ పనైనా చేస్తాడు మా పెళ్లికి ఆనందంగా ఒప్పుకున్న మా అన్నయ్య ఈ పని ఎందుకు చేస్తాడు చేస్తాడు ఎందుకంటే లతకు అందం తప్ప ఆస్తి అంతస్తు ఏమీ లేదు లత దగ్గరికి వెళ్ళి నిన్ను మర్చిపోమని మీ అన్నయ్య బెదిరించాడు డబ్బాసుకు చూపించాడు లత సత్య మీద కాదలికలతో లతని మానభంగం చేశాడు అదే సమయానికి అక్కడికి వెళ్ళిన నాపై ఆ నేరాన్ని మోపాడు శబాష్ పట్టు కదా చాలా బాగుంది మా అన్నయ్య అన్యాయ అక్రమాలు చేస్తాడే తప్ప ఏరు కోరి నేను ప్రేమించిన అతను నాకు కాకుండా చేయడు అదే మీ అమాయకత్వం కిరణ్ అందుకే మీ అన్నయ్య నిన్ను అలా ఆడిస్తున్నాడు ఎప్పటికైనా మీ అన్నయ్య గురించి తెలుసుకొని మీ అన్నయ్య గుర్తు బయట పెట్టు న్యాయస్థానంలో తన రేపు చేసింది నువ్వేనని లత ఎలుగెత్తి అరిచింది నిజానికి ఎంతకంటే రుజువులు కావాలా అక్కడ మీ అన్నయ్య అతి తెలివిని చూపించాడు కిరణ్ లత వాళ్ళ చెల్లిని కిడ్నాప్ చేసి లతను బెదిరించి లత చేత సాక్ష్యం చెప్పించాడు లత కోర్టులో సాక్ష్యం చెప్పేసరికి అందరూ అదే నిజమని నమ్మారు నువ్వు నా నుంచి తప్పించుకోవడానికి కళ్ళినది అద్భుత కదా అద్భుతంగా ఉంది అంత కర్మ నాకేం పట్టలేదు కిరణ్ నిజమేమిటో తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించు అప్పటికి కూడా తప్పు నేనే చేశానని కనిపిస్తే నువ్వు ఏ శిక్ష విధించినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను ఆల్రైట్ నిజం నిప్పు లాంటిది అది ఎప్పటికైనా బయటపడక తప్పదు అప్పుడు అప్పుడు ఈ కిరణ్ అంటే నువ్వు చూస్తావు నీకోసమే ఎదురు చూస్తున్నాను నేను నీకోసమే ఎదుగుతున్నాను సామ్రాట్ ఎందుకు అతగడం నేనే వచ్చి నేను కలుస్తాను చెప్పాను కదా అనవసరంగా నువ్వు ఎన్నికల రంలో దింపావు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఏం పాలు పోవట్లేదు కంగారు పడదు చంద్రం తప్పకుండా నువ్వే గెలుస్తావు నీకేం నువ్వు ఒడ్డు నిలబడి తమాషాగా చేస్తున్నావు కానీ గతంలో కాలు పెట్టింది లేదు అంటే నిన్న ఎలక్షన్ వదిలించి నేను తమాషా చేస్తున్నాను అనుకుంటున్నావా మరి తమాషాకి ఏం సాంబెట్టింది అవుతా ఆ విజయగాడు ఎన్నికలకి రంగారంగ వైభవంగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు ఇంకా అది చాలా చాలా విధాలుగా రకరకాల అమ్మాయిలు చేస్తూ రకరకాల ఎంజాయ్మెంట్ చేస్తూ మరి ఓట్ల గురించి మరీ ఖర్చు పెడుతున్నాడు ఆ విజయ్ ఏం చేసినా ఎంత ఖర్చు పెట్టినా ఆ విజయ్ గారు ఓడిపోవడం ఖాయం డిపాజిట్లు కూడా తగ్గకుండా ఓడిపోతాడు మంత్రాలకు చింతకాయలు రాలు సార్
మంత్రాలకు చింతకాలు రాలకపోవచ్చు, దానికి నేను సరే అంటాను, కానీ ఓట్లు రాలతాయి, రాలేటట్లు చేస్తాడు ఈ సామ్రాట్. సరిగ్గా 10 రోజులు కూడా పోలింగ్ లేదు, మనం ఏం చేసి గెలుస్తాం అనుకుంటాం సామ్రాట్? నా పథకం కావాలంటే 10 రోజులు అవసరం లేదు, కేవలం కేవలం 3 రోజులు చాలు. ఎన్నికలకు 3 రోజులు ముందుగా నా ప్రచారం ప్రారంభమవుతుంది. ఎన్నికలకు 3 రోజుల ముందు ప్రచారం చేస్తామా? అది ఎలా, ఏం చేసి చేస్తావు? ఎన్నికల ప్రచారానికి ఏ సినిమా హీరోల్లో దించుతాను అనుకుంటున్నావా? అలా ఎప్పుడు చేయడు సామ్రాట్. ఎన్నికల కోసం హీరోని బరిలోకి దించితే ఓట్లేసే రోజులు ఎప్పుడైపోయా? నీ కోసం, నీ గెలుపు కోసం సరాసరి అధ్యాయంలో బరిలోకి దించుతాను. నీకేమైనా మర్చిపోయిందా సామ్రాట్? సరాసరి దేవుని దించుతావా? అది ఎలా సాధ్యం? అదే నా పథకం. నా పథకం ఏంటో తెలిస్తే ఆ విజయ్ గారు ముందుగానే జాగ్రత్త పడతారు. అందుకే వాడికి అవకాశం కూడా ఇవ్వకూడదు. వాడి నా పథకం ఏంటో తెలుసుకొని తిరుగు పథకం వేసేలోపు పోలింగ్ పూర్తవుతుంది, వాడి పథకం ప్రారంభమవుతుంది. అయితే నీ పథకం పారాలంటే ముందు ప్రజలు దాన్ని ఆమోదించాలి, నన్ను గెలిపించాలి. ఇదంతా జరిగే పనేనా సామ్రాట్? పాపం ప్రజలు గంగిగా ఉన్నారు చంద్రరావు. తెలివైన వాడు అమాయకులని ప్రజల మీద ఎన్ని ఆటలైనా ఆడవచ్చు. కొన్నపోతి నిన్నంటే తోడని ఎక్కడ కట్టాలని పరిగెట్టే ప్రజల కోసం నువ్వు భయపడకు. అయితే ఇప్పుడే చెప్పు, నేనేం చేయాలి సామ్రాట్? ఇప్పుడే చెప్పు. నువ్వేం చేయకు, అలా చూస్తూ ఉండు, అంతా నేనే చేస్తా. కాకపోతే ఎలక్షన్కి 3 రోజుల ముందుగా నేను చెప్పిన విధంగా పత్రికా విలేకరులతో ఇంటర్వ్యూ. వాళ్ళు నా మాట వింటారంటావా? వాళ్ళ నమ్మకంతో మనకేం పని ఉంది? ప్రజలు నమ్మితే చాలు, ప్రజలు మనకి ఓట్లు వేస్తారు. ఆ విజయ్ గారి పునాదులు కలిగి కదిలిపోతాయి. డోంట్ వరీ చంద్రా, డోంట్ వరీ. ఎక్కడ వెతికినా కనిపించడం లేదేంట్రా? అది మహాపత్రికా ఎక్కడక్కడ ఇస్తుంది, ఎవరెవరికి ఇస్తుంది రే? చూసా?
Yeah.